హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 9 అండ్ ఇవాళ డేట్ నవంబర్ 2nd. టైం వచ్చేసి రఫ్ గా 6:00 అవుతుంది. ఈ రోజు కూడా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ మీ ముందుకు వచ్చాను. తక్కువే ఉన్నాయి, కాకపోతే త్వరగా వీడియో నవ్వొట్టేసేద్దాం. అండ్ కరెంట్ అఫేర్స్ అయితే మధ్యలో ఈసారి రెండు కూడా హైదరాబాద్ కి సంబంధించినవే. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో ఈసారి ఇండియాకి వీళ్ళ ఒప్పో ఫైండ్ ఎక్స్ సిరీస్ ని తీసుకుని వస్తున్నారు. అయితే ఈసారి ఈ ఫైండ్ ఎక్స్ 8 సిరీస్ లో ఫైండ్ ఎక్స్ 8 అల్ట్రా తో పాటు ఫైండ్ ఎక్స్ 8 మినీ అనే స్మార్ట్ ఫోన్ కూడా తీసుకుని వస్తున్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, కాకపోతే ఫోన్ మాత్రం చాలా కాంపాక్ట్ గా అరౌండ్ 6 inches లేదా అంతకంటే తక్కువ స్క్రీన్ తో ఈ ఫోన్ తీసుకుని రావచ్చు. బట్ ఇప్పుడు చైనీస్ వెబ్సైట్ అయిన వివో లో ఇవి కొంచెం స్పాట్ అవడం జరిగింది. ఫోన్ డైరెక్ట్ గా వివో నుంచి రాబోతున్న వివో ఎక్స్ 200 మినీ ఉంది కదా, ఎగ్జాక్ట్ గా దానికి కాంపిటీషన్ అవుతుంది అన్నట్లయితే తెలియజేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచి. ఐఫోన్ యూజర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక వెలిత అయితే ఉంటుంది. ఇప్పటి వరకు ఒక ఫుల్ ఫ్లెజ్డ్గా ఫోటోస్ ఎడిట్ చేసుకోవడానికి ఒక్క ఫోటో ఎడిటింగ్ యాప్ కూడా మనకి ఐఫోన్లో కనబడదు. మాక్సిమం క్యాపబిలిటీతో ఎడిట్ చేసుకోవడానికి పిక్సెల్ మీటర్ అనే కంపెనీని ఇప్పుడు యాపిల్ కొనుక్కోబోతుంది. పిక్సెల్ మీటర్ అనేది జనరల్గా ఒక ఫోటో ఎడిటింగ్ యాప్ అనమాట. వీళ్ళు ఇప్పుడు దాని నేమ్ అవి చేంజ్ చేసేసి ఇన్బిల్డ్గా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఐఫోన్ ఒక డికేడ్ ఎగో ఎపర్చర్ అని చెప్పని ఒక యాప్ ఉండేది, దాన్ని డిస్కంటిన్యూ చేసేసారు. దాన్ని రీప్లేస్ చేస్తూ హై ఎండ్ ఫోటో ఎడిటింగ్ చేసుకోవడానికి పిక్సెల్ మీటర్ని తీసుకొని రావచ్చాము. నెక్స్ట్ న్యూస్ అగైన్ మనకి యాపిల్ నుంచి. ఐఫోన్ 14 ప్లస్ యూజర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి ఒక ఇష్యూ అయితే ఫేస్ చేస్తున్నారు. కెమెరా న్యూస్ చేయడానికి ట్రై చేసేటప్పుడు ప్రివ్యూ మనకి చూపించట్లేదు, అలానే క్యాప్చర్ చేసిన తర్వాత కూడా ఇష్యూస్ అయితే ఉన్నాయి. వీటిని రిజాల్వ్ చేయడానికి మనం సర్వీస్ సెంటర్కి విజిట్ అయినప్పుడు వాళ్ళు స్పేర్స్ని అయితే మార్చుకోవాల్సి వస్తుందని చెప్పని మన దగ్గర డబ్బులు తీసుకొని వారంటీ అయిపోయిన డివైసెస్కి డబ్బులు తీసుకొని సర్వీస్ అయితే చేయడం జరిగింది. బట్ ఇప్పుడు యాపిల్ అయితే దీన్ని గుర్తించి ఐఫోన్ 14 ప్లస్ రేర్ సైడ్ కెమెరా, ఫ్రంట్ కెమెరా కాదు రేర్ సైడ్ కెమెరా ఇష్యూస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఫ్రీ సర్వీస్ అయితే చేస్తుంది. ఒకవేళ మీరు 14 ప్లస్ యూజ్ చేస్తున్నా కానీ మీ డివైస్ దీంట్లో ఎలిజిబుల్ ఉందా లేదా చెక్ చేసుకుని మీరు కూడా సర్వీస్ చేయించుకోవచ్చు. మరి నేను డబ్బులు ఇచ్చి సర్వీస్ చేయించేసాను బ్రో, మరి నా పరిస్థితి ఏంటి అంటారేమో. ఆల్రెడీ మీరు సర్వీస్ చేపిస్తే ఆ సర్వీస్ చేసిన రిసిప్ట్ కానీ లేదా మీ ఫోన్ సీరియల్ నెంబర్ కానీ దగ్గరలో ఉన్న ఎలక్ట్రానిక్స్ ఎక్కడైతే మీరు సర్వీస్ చేస్తారో అక్కడికి వెళ్ళండి. రీఫండ్ అయితే వాళ్ళు ఇనిషియేట్ చేస్తారు, మీ డబ్బులు అయితే మీకు వెనక్కి ఇచ్చేస్తారు. మేబీ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో కొన్నోళ్ళు కూడా. ఇది చెక్ చేసుకోవాలనుకుంటే యాపిల్ కస్టమర్ సపోర్ట్ అని చెప్పని ఒక పేజ్ అయితే ఉంటుంది. ఆ పేజ్ లోకి వెళ్ళండి, ఐఫోన్ 14 ప్లస్ రేర్ సైడ్ కెమెరా ఇష్యూ అని చెప్పని మీకు ఒక ట్యాగ్ అయితే కనబడింది. అది ఓపెన్ అయిన తర్వాత మీ ఫోన్ జనరల్ సెటింగ్స్ లో మీ ఫోన్ సీరియల్ నెంబర్ కనబడుతుంది. ఆ సీరియల్ నెంబర్ని కాపీ చేసి చక్కగా అక్కడికి వెళ్ళి పేస్ట్ చేసేసేయండి. ఎలిజిబుల్ అనుకుంటే ఫ్రీ సర్వీస్ చేయించేసుకోండి. నెక్స్ట్ న్యూస్ మనకి నథింగ్ నుంచి. నథింగ్ అనగానే మనకు గుర్తొచ్చేది కార్ల పే. ఇతను ఇప్పుడు ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు, ఆండ్రాయిడ్ మీద మేము డిపెండ్ అవ్వకుండా మాకంటూ ఒక కొత్త ఓఎస్ ని మేము బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నామని. జనరల్ గా హువాయ్ యుఎస్ లో బ్యాన్ అయిపోయిన తర్వాత గూగుల్ ఆండ్రాయిడ్ సర్వీసెస్ అనేవి హువాయికి ఆపేసిన తర్వాత మీరు మాకు సర్వీసెస్ ఇచ్చేది ఏంటి అని చెప్పని హువాయ్ వాళ్ళంతట వాళ్ళే ఒక ఓఎస్ అయితే బిల్డ్ చేసుకున్నారు. సేమ్ ఇప్పుడు అదే పద్ధతిలో హువాయ్ తర్వాత సెకండ్ బ్రాండ్ అని చెప్పొచ్చు నథింగ్ డెవలప్మెంట్ మీద అయితే ఇప్పుడు మేము టైం స్పెండ్ చేస్తున్నామని కార్ల పే అయితే చెప్తున్నారు. మేబీ ఫ్యూచర్ లో నథింగ్ ఆండ్రాయిడ్ నుంచి వాళ్ళ ఓన్ ఓఎస్ లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇంకా కరెంట్ అఫైర్స్ టైం. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మనకి హైదరాబాద్ నుంచి. ఆల్రెడీ హైదరాబాద్ లో మెట్రో ట్రైన్ ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లోనే ఉంది. ఇప్పుడు ఒక కొత్త రూట్ తో కొత్త లైన్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. జీవో నెంబర్ 196 అయితే ఇష్యూ చేయడం జరిగింది. టోటల్ గా ఈ కొత్త మెట్రో ట్రైన్ ఈ కారిడార్ యొక్క డిస్టెన్స్ వచ్చేసి 79 కిలోమీటర్లు అయితే రఫ్ గా ఉంది. దానికి గాను అరౌండ్ ఒక 24,200 కోట్ల రూపాయల నిధులను అయితే అంచనా వేయడం జరిగింది. అండ్ సాధ్యమైనంత త్వరగా ఈ మెట్రో ట్రైన్ యొక్క పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నట్లు తెలంగాణ గవర్నమెంట్ అయితే చెప్తుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కూడా అగైన్ మనకి తెలంగాణ నుంచే. తెలంగాణ స్టేట్ ఆర్టీసీ ఎండి ఇప్పుడు సజ్జనర్ గారు ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి శైవ క్షేత్రాలకి విజిట్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ స్టేట్ ఆర్టీసీ అనేది ఒక కొత్త ప్యాకేజ్ని అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ నెల 15వ తారీఖున అరుణాచలానికి ఒక ప్యాకేజ్ని అయితే డిజైన్ చేశారంట. అలానే ఎవ్రీ మండే ప్రతి సోమవారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పంచారామాలకు మీరు విజిట్ చేయాలనుకుంటే ప్రత్యేక బస్సులను అయితే కేటాయించడం జరుగుతుంది. ఒకవేళ వీటిని ఎవరైనా ఉపయోగించుకోవాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ మధ్యలో వచ్చినందుకు సారీ, కంటెంట్ ఇప్పటివరకు చూస్తున్నారని ఖచ్చితంగా నచ్చుతుంది వస్తుందని అనుకుంటున్నాను. ఈ మధ్య నేను అడగట్లేదు, నా ఎఫర్ట్స్ మీకు నచ్చి కంటెంట్ వర్త్ అనుకుంటే మాత్రం ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మంచి మంచి ఆనెస్ట్ అండ్ వర్తి కంటెంట్ మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇంకా బ్యాక్ టు టెక్ న్యూస్. నెక్స్ట్ న్యూస్ మనకి ఐకో నుంచి. ఐకో 13 ఆల్రెడీ చైనాలో లాంచ్ అయిపోయింది. స్పెసిఫికేషన్స్ అయితే యాస్టీస్ మీకు ఇంతకుముందు నేను టెక్నిక్స్లో ఏవైతే స్పెక్స్ చెప్పాను, ఇది స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో 2K రెజల్యూషన్ డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 6120mAh బ్యాటరీ, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, మూడు కూడా 350 MP వస్తాయి. యాస్టీస్ స్పెసిఫికేషన్స్తో లాంచ్ అయింది. ఇక్కడ గమ్మత్ ఏంటంటే చైనా వేరియంట్లో ఎక్కడ కూడా బీఎండబ్ల్యూ వేరియంట్ అనేది వీళ్ళు ఎక్కడ హైలైట్ చేయలేదు. బట్ ఇండియాలో మాత్రం ఈసారి వీళ్ళు బీఎండబ్ల్యూ వేరియంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అండ్ ఇది అగైన్ అమెజాన్లోనే సేల్కి అయితే వస్తున్నట్లు మనకి ఆల్రెడీ కొన్ని పేజెస్ అయితే బయటకు వచ్చినాయి. గోట్ అని చెప్పిన ట్యాగ్లైన్తో ఐకో 13 సేల్స్ అయితే రాబోతున్నాయి. చూద్దాం ఐకో 13 మన ఇండియాలో లాంచ్ అయిన తర్వాత ఇంకా గట్టిగా మాట్లాడుకుందాం.
నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి రియల్మీ జీటీ 7 ప్రో మన ఇండియాకి రాబోతున్న ఫస్ట్ స్నాప్డ్రాగన్ 888 ఫోన్ ఇది. ఈ ఫోన్ కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే సపోర్ట్ చేసింది. IP68 కానీ IP69 రెసిస్టెన్స్ కానీ ఉంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళు అండర్ వాటర్ ఈ ఫోన్ తీసుకుని పోయి కెమెరాస్ అక్కడ చెక్ చేసామన్నట్లు అండర్ వాటర్ కెమెరా శాంపిల్స్ అనేవి కొన్ని లీక్ చేశారు. ఆ ఫోటోస్ ఒకసారి ఇక్కడ చెక్ చేయండి. కంప్లీట్ గా ఇవి ఎడిట్ చేసిన ఫోటోస్ లా కనబడుతున్నాయి, కానీ ఒక స్మార్ట్ ఫోన్ లో క్యాప్చర్ చేసిన ఫోటోస్ అయితే కనబడట్లేదు. ఈ ఫోన్ 3x ఆప్టికల్ జూమ్ కి సపోర్ట్ చేసింది, 6x వరకు డిజిటల్ జూమ్ అయితే చేసుకోవచ్చు అంటున్నారు. ప్యూర్లీ నా ఒపీనియన్ మాత్రమే, మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ న్యూస్ మనకి టెలిగ్రామ్ నుంచి. టెలిగ్రామ్ లో ఇప్పుడు కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి. ఒకటి, మీరు మెసేజ్ పెట్టిన తర్వాత దాన్ని ఎడిట్ చేశారనుకోండి, ఇంతకు ముందు ఎడిటెడ్ అని చెప్పని ఉండేది, బట్ టైం స్టాంప్ మాత్రం మారేది కాదు. ఈసారి మీరు లాస్ట్ ఎప్పుడు దాన్ని ఎడిట్ చేశారని చెప్పండి, ఒక టైం స్టాంప్ అయితే పడిపోతుంది, అదొకటి చెక్ చేసుకోండి. అండ్ రెండు, టెలిగ్రామ్ లో మీరు ఏదైనా వీడియోస్ ప్లే చేసుకుని చూసుకునేటప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవడానికి, స్పీడ్ ని రీర్యాంప్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ ఉండేది కాదు, జస్ట్ టైం లైన్ మీద మీరు అటు ఇటు జంప్ చేసుకుంటుండేవాళ్ళు. ఇప్పుడు 2x లో 2.7x లో డిఫరెంట్ స్పీడ్స్ లో మనం స్పీడ్ ర్యాంప్ చేసుకుని వీడియోస్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ ఆల్రెడీ సాటిలైట్ బేస్డ్ ఫీచర్స్ అయితే యూఎస్లో ఆల్రెడీ రన్ చేస్తుంది, ఈ విషయం మనకు తెలిసిందే. ఇండియాలో అయితే ఈ సాటిలైట్ బేస్డ్ ఫీచర్స్ అయితే లేవు. కానీ ప్రస్తుతానికి వీళ్ళు $1.5 బిలియన్ గ్లోబల్ స్టార్ అని చెప్పని ఒక సాటిలైట్ కంపెనీ మీద అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు సాటిలైట్ నెట్వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఈ $1.5 బిలియన్ ఇన్వెస్ట్ చేసినందుకు యాపిల్కి ఎంటైర్లీ వీళ్ళకున్న నెట్వర్క్ కవరేజెస్లో 85% ఆఫ్ ద నెట్వర్క్ అలొకేషన్ అనేది యాపిల్కి ఇస్తామన్నట్లయితే చెప్తుంది. సో సాటిలైట్ ఫీచర్స్ యూఎస్లో యూస్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎక్కడ మీకు కవరేజ్ అనేది మిస్ అవడం ఉండదు, ఆన్ పాయింట్ ఉండే అవకాశం అయితే ఉంది. మరి ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారు ఈ సాటిలైట్ ఫీచర్స్ ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు. సో ఇవి ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న మెయిన్ అండ్ ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్. ఈ న్యూస్ మీకు ఉపయోగపడ్డాయి అనుకుంటున్నాను, నేను ఖచ్చితంగా నచ్చినాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.